నమస్కారం. రేపు నేను అలాగే అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు రేపు ఉదయం 9 గంటలకి ఇక్కడ నుండి అర్బన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి రామ్నగర్ ఫ్లైఓవర్ అలాగే జెడ్పీ సప్తగిరి సర్కిల్ ఓల్డ్ టౌన్ సూర్యనగర్ మీదుగా ఓల్డ్ టౌన్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం జనసేన సైనికులు అలాగే బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని నామినేషన్ ర్యాలీని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే రేపు జరగబోయే నామినేషనే ర్యాలీనే నా విజయానికి మెట్ అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ సైకో పాలన నుంచి ప్రజలైతేమి కార్యకర్తలైతేమి మొత్తం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల 13వ తేదీ ఎలక్షన్ జరగబోతూ ఉంది. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త వీర సైనికులు మాదిరి కష్ట 20 రోజులు కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ అబ్జర్వర్ అనంతపురం మీకు అందరికీ తెలిసిందది. రేపు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ వేస్తున్నాడు. ఎంపీ క్యాండిడేట్ అంబికా లక్ష్మీనారాయణ కూడా వారు కూడా రేపే నామినేషన్ చేస్తున్నారు. ఈ నామినేషన్ సందర్భంగా ప్రతి ఒక్కరిని నామినేషన్ పెద్ద ఎత్తున భారీగా తరలి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే యువత కానీ నిరుద్యోగులు కానీ కార్మికులు కానీ మరి రైతులు కానీ మహిళలు కానీ అనేకమైనటువంటి అందరూ ఈ రేపు జరగబోయే నామినేషన్ ప్రక్రియను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ పార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో విసిగి బేజారిపోయారు ప్రజలు కూడా. ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాల నుంచి దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు, ఏమీ ఒరగబెట్టలే. దాదాపు 12 లక్షల నుంచి 13 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. మరి ఎక్కడైనా డెవలప్మెంట్ లేకుండా పోయింది. మరి సంక్షేమ పథకాలకు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు 2.5 లక్షల కోట్ల రూపాయలే ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. మరి మిగతా డబ్బులంతా ఏమైనా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎక్కడే కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజీ కట్టలే, ఒక మెడికల్ కాలేజీ కట్టలే, రోడ్డు వేయలే, ఒక డ్రైనేజీ కానీ తొగలే. మరి ఈ విధంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినాడు. మరి రాజధాని 3 రాజధానులు అంటూ ఒక ప్రజలను అల్లకొల్లం చేసి 5 సంవత్సరాల నుంచి రాజధాని ఏదో లేకుండా చేశాడు. తలా తోకలేని మొండెంలాగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ కానీ ఇండస్ట్రీ కానీ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కంపెనీ కానీ మరి లాస్ట్కు అండర్వేర్ కంపెనీ కూడా ఈ జిల్లాలో వచ్చే అండర్వేర్ కంపెనీ జాకీ పరిశ్రమను కూడా తొలగేశాడు. మరి మీరు గమనించాలా, ఏ ట్యాక్స్ కట్టలేక అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి వెలవడిపోయినాయి. మరి నిరుద్యోగ సమస్య అట్నే ఉంది. మరి రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. మరి మనంతా గమనించి రేపు జరగబోయే కార్యక్రమానికి మనమంతా నామినేషన్ కార్యక్రమానికి జయప్రదం చేయాలా. మరి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చేతుల నుంచి గబందాస్తాల నుంచి రాష్ట్రాన్ని తీసుకొని డెవలప్మెంట్కు, ఎందుకంటే ముందు చూపున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు, అటువంటి వ్యక్తిని మనం విజన్ ఉన్న వ్యక్తి. ఈరోజు మనం హైదరాబాద్ చూస్తున్నాం. మరి ఆ రోజు దాదాపు 25 సంవత్సరాలప్పుడు నాటిన విత్తనం ఈరోజు ఫలాలను ఇస్తుంది. ఒక హైటెక్ సిటీ, ఎందుకంటే ఆ రోజు తొండలు గుడ్లు పెట్టే అటువంటి సిటీ, అటువంటి కొండలను ఈరోజు హైటెక్ సిటీ. ఒక గజం రేటు 1000 లక్షల రూపాయలు పలుకుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. కొన్ని వేల మందికి, లక్షల మందికి అక్కడ జీవనోపాధి కల్పించింది. మరి అటువంటి దార్శనికుడు, మరి ముందు చూపున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కావచ్చు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మళ్ళీ రైతులు కానీ మరి కార్మికులు కానీ కర్షకులు కానీ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మరి అటువంటి వ్యక్తిని మనం ఆదరించాల్సిన అవసరం ఎంతైంది. ఇక్కడ వెంకటేశ్వర ప్రసాద్ కూడా మనకు మంచి, ఎందుకంటే రాప్తాడు నియోజకవర్గం నుంచి వచ్చాడు. మరి రాప్తాడు ఎంపీపీగా మంచి పనిచేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అవార్డు కూడా తీసుకున్నాడు. మరి డెవలప్మెంట్లో అటువంటి వ్యక్తి కాబట్టి ఒక ప్లాన్గా తయారు చేయాలి అన్నట్టు పూర్వ సిటీని అని చెప్పి ఆయన కూడా కోరుకుంటున్నారు. మరి అటువంటి వ్యక్తిని
ఆదరించాల్సిన అవసరం ఉంది. యువత కూడా, ఎందుకంటే ఒక పారిశ్రామికవేత్త అయిన యువత కూడా అతన్ని ప్రోత్సహిస్తే ఈ తాలూకాలో కానీ ఈ నియోజకవర్గంలో అనేకమైన కంపెనీలు వచ్చి ఈ యువతకు జీవనోపాధి కూడా కల్పిస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, కరెంటు సమస్య కానీ ఎక్కడ ఏ లేకుండా ఈ సిటీకి చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా కొన్ని గతంలో కూడా ప్రభాకర్ చౌదరి గారు కూడా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. ఆయన కూడా ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా మరి మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆయన కూడా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. ఆయన మడి కూడా నేను దాదాపు 2 సంవత్సరాలు పనిచేసిన అక్కడ, మరి ఆయన కూడా మొత్తం బస్సు యాత్ర పెట్టి సిటీలో ఉన్న ఏమేమి డెవలప్ కార్యక్రమాలు చేశారనేది కూడా మొత్తం చూపించాడు. పార్కులు ఈరోజు నిర్విరామైపోయినాయి, రోడ్లు పోయినాయి, మ్యూజియంలు పోయినాయి, అన్నీ ఈరోజు ఈ కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వంలో ఏ కానీ పక్కన పడేశారు. మరి జీవనోపాధి లేకుండా పోయింది. మరి అటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలు ఈరోజు మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలా, ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవాలా? మరి ఎందుకంటే రైతులకు ఏ విధమైన డ్రిప్ ఇరిగేషన్ కానీ, మడకలు కానీ, గొర్రెలు కానీ, గుడ్డికలు కానీ, మరి ఏ కానీ లేకుండా రైతు రథాలు, మన తెలుగుదేశం ప్రభుత్వంలో రైతు రథాలు ఎన్నో ఇచ్చారు, ట్రాక్టర్స్, అటువంటి లేకుండా రైతులను ఇబ్బంది పెట్టారు. ఈరోజు రైతు కూడా భూమి ఉంటే, పాస్బుక్ ఉంటే 20,000 రూపాయలు ఇస్తున్నారు. అమ్మఒడి పథకాలు, అమ్మఒడి వందనం, తల్లికి వందనం, మరి 3 సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, మరి ఇంటికి ఆడబిడ్డ నిధి 15,000 రూపాయలు, అనేకమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ తెలుగుదేశంలో పెడుతున్నారు. మరి మేనిఫెస్టో, మంచి మేనిఫెస్టో ఇస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎంతో మంచి మంచి సపోర్ట్ ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వారితో కూడా మిలాకెళ్తాయి. ఎందుకంటే రాష్ట్రము పైన ఉంటే తప్ప మనం రాష్ట్రం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో బీజేపీతో పొత్తుకు పోవడం జరిగింది. మరి బీజేపీ వాళ్ళు కూడా సహకరించాలి. రేపు బీజేపీ వాళ్ళు, జనసేనలు, అన్ని ప్రజా సంఘాలు, ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే మహాకర్తులను దిగ్విజయం చేసి రేపే వెంకటేశ్వర ప్రసాద్ విజయం రేపు నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, జై హింద్, జై తెలుగుదేశం.